అధ్యక్ష రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఏదైనా ఉందంటే సాగునీటి రంగం అధ్యక్ష అందరం ఒప్పుకోవాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టే ఒక ప్రభుత్వం ఎక్కువ ఒక ప్రభుత్వం అధ్యక్ష నేను ఏదైనా తప్పు గాని అన్పార్లమెంట్ గాని లేకపోతే తప్పుడు ఫిగర్స్ గాని చెప్తే మంత్రి గారికి సమాధానం చెప్పమనండి ఎందుకు సార్ మీరు చెప్పినవన్నీ విన్నాం కదా ఇప్పుడు నేను తప్పు చెప్పి నేను అడుగుతాను నువ్వు రాసి ఇచ్చి నువ్వు పేపర్ మీద రాసి ఇచ్చి నేను అదే చదివాను గారు चाल प्राधान्यता कलिगिन रंगम अध्यक्ष चाल प्रभुत्वालु ई रंगम मीद दृष्टि पेट्टायि ఒక ప్రభుత్వం ఎక్కువ పెట్టొచ్చు ఒక ప్రభుత్వం తక్కువ పెట్టొచ్చు కానీ ఫస్ట్ టైం ఈ 4 సంవత్సరాల్లో ఈ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పి నేను బాధతో చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష 2014 నుంచి 2019 వరకు తప్పులు ఉంటే మంత్రి గారు చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో సాగునీటి రంగానికి 68293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు డిజైన్ చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి కంపైలింగ్ టు ది ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అదే అడుగుతాను అధ్యక్ష పూర్తి చేసి 32.02 లక్షలు ఎకరాలకి ఆయకట్టుని మనం ఇవ్వడం 7 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర అధ్యక్ష నేను చెప్పలేదు అధ్యక్ష లేకపోతే మా పార్టీ వాళ్ళు చెప్పలేదు అధ్యక్ష ఈ మధ్య కాలంలో ఈఎన్సీసీ నారాయణ రెడ్డి గారు విశాఖపట్నంలో పాత్రికేయుల సమావేశం పెట్టి 2014-2018 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి అధ్వర్యంలో ఒక్క ఉత్తరాంధ్రలోనే 1,754 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 69,000 ఎకరాలకు సాగునీరు అందించారని చెప్పి మీ ప్రభుత్వంలో ఇరిగేషన్ చూస్తున్నటువంటి ఈఎన్సీ గారు చెప్పారు అధ్యక్ష ఈ 4 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 488 కోట్లు ఖర్చు చేసి 11,000 ఎకరాలకు నీరు అందించారని చెప్పి నేను చెప్తే అది విమర్శ మీ ప్రభుత్వంలోనే ప్రధాన అధికారి చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు చాలా తెలివిగా 90% పూర్తయింది 70% అయ్యింది 80% అయ్యిందని చాలా తెలివిగా చెప్పారు అధ్యక్ష అయితే ఇది ఎప్పుడు పూర్తయింది ఈ రోజు చాలా మంది పెద్దలు ఉన్నారు అందులో మా ప్రాంతానికి చెందినటువంటి ఉద్దండరు ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు బొత్స సత్యబాబు గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ రోజు మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష వంశధార అందులో తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష వంశధార ఇది ఉత్తరాంధ్ర అధ్యక్ష వంశధార ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ఇది మినిస్టర్ కన్సర్న్ ఇస్ ఆన్ లెగ్స్ ప్లీజ్ ది అధ్యక్ష మన జిల్లాకు సంబంధించి వంశధార స్టేజ్ 2 ఫేజ్ 1 అధ్యక్ష అది మనం ఉండేటప్పుడు 7 కోట్ల 23 లక్షలు ఖర్చు పెట్టాం అది 1.52 ఖర్చు పెట్టారు దానికి తొందరగా ఖర్చు పెట్టి అది పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష రెండవది వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మీ అందరూ తెలుసు అధ్యక్ష మనం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దీనికి డబ్బులు ఇచ్చి 870 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష మీరు కేవలం 323 కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా ఈ సంవత్సరం బడ్జెట్ లో ఎక్కువ కేటాయించి అది కూడా పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష తోటపల్లి బ్యారేజ్ మీ అందరూ తెలుసు బత్స సత్యబాబు గారికి కూడా తెలుసు 236 కోట్లు ఖర్చు పెట్టాం మీరు కేవలం 52 కోట్లు 4 సంవత్సరాలు ఖర్చు పెట్టారు రేపు బడ్జెట్ వస్తుంది రేపు బడ్జెట్ లో దానికి కేటాయించి అది ఈ సంవత్సరంలో పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా తోటపల్లి బ్యారేజీకి సంబంధించి గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష
అది మనం 50 కోట్లు ఖర్చు పెడితే కేవలం 4 కోట్లే ఖర్చు పెట్టారు దీనికి మీరు ఎక్కువగా బడ్జెట్ లో పెట్టి ఈ సంవత్సరం పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష మడ్డువల్స్కి ఈ 4 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అది మడ్డువల్స్ కూడా పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష నేను ఎప్పుడు తప్పు చెప్పలేదు అధ్యక్ష మా జిల్లాకు సంబంధించి మంత్రి అప్పలరాజు ఉన్నారు ఆయన కాన్స్టెన్సీ నా కాన్స్టెన్సీ సంబంధించి మహేంద్ర తన అధ్యక్ష ఆఫ్షోర్ రిజర్వాయర్ దేవంగత అప్పయ్యదొర గారు ప్రతిపాదనతో దేవంగత రాజశేఖర్ రెడ్డి గారు 2004 ప్రారంభించారు అధ్యక్ష అది శంకుస్థాపన చేశారు నేను వాస్తవాలు చెప్తున్నాను అప్పయ్యదొర గారు కృషి చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు 2014లో ఆఫ్షోర్ రిజర్వాయర్ ఆ రోజు శంకుస్థాపన చేశారు అధ్యక్ష 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష కేవలం 14 కోట్ల కేవలం 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష 4 నుంచి 14 వరకు ఖర్చు పెడితే మేము అరో శివాజీ గారు గాని నేను గాని ముఖ్యమంత్రి గారితో చెప్తే 262 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష కేవలం ఈ 4 సంవత్సరాల్లో మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆ నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నారు కేవలం 27 కోట్లు ఇచ్చారు అధ్యక్ష 27 కోట్లు మీరు చెప్పిన సమాధానమే నేను కొత్తగా ఇందులో సృష్టించలేదు దయ ఉంచి మహేంద్ర తని ఆఫ్షోర్ రిజర్వాయర్ అప్పయ్యదొర గారి కళ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు రేపు బడ్జెట్ వస్తుంది దయ ఉంచి పలాస కాశీబొగ్గకి తాగునీరు రెండు నియోజకవర్గాలకు సాగునీరు గురించి రేపు బడ్జెట్ లో డబ్బులు ఇచ్చి ఇమిడియట్ గా ఈ మహేంద్ర తని ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష జంజావత్ అధ్యక్ష 83 కోట్లు మేము ఖర్చు పెడితే కేవలం 4 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ 4 ఇయర్స్ లో ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు ఇది ఎప్పుడేసారి శంకుస్థాపన ఎప్పుడు పూర్తవుతుంది దమ్ము నుంచి మా ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు బడ్జెట్ వస్తుంది మా ప్రాంతంలో మీరు ఎక్కువగా నిధులు కేటాయించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా తారక రామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అధ్యక్ష ఇది కూడా 103 కోట్లు మేము ఖర్చు పెట్టాం మీరు కేవలం 38 కోట్లు ఇచ్చారు దీని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా తమ నియోజకవర్గం అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైనది నారాయణపురం ఆనకట్టు మోడరైజేషన్ అధ్యక్ష ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేనే జైకా ఫండ్స్ తో టెండర్లు పిలిచి నదులు ఇచ్చి నేనే వెళ్ళి ఫౌండేషన్ వేసాను అధ్యక్ష మీకు కూడా తెలిసి ఇందులో రాజకీయం ఏమి లేదు 4 సంవత్సరాలు అయింది జపాన్ ఫండ్స్ తో మనం ఇస్తే ఈ రోజుకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఒక్క పని కూడా అవడం లేదు మీరు కూడా తర్వాత ఇరిగేషన్ మంత్రికి ఫైనాన్స్ మినిస్టర్ పిలిచి ఈ నిధులు కేటాయించి ఈ నారాయణపురం ఏదైతే మనకి మోడరైజేషన్ ఉందో దీన్ని కూడా పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా మా ఉత్తరాంధ్రకి గుండుకాయ అధ్యక్ష పోలవరం పూర్తయితే విశాఖపట్నంకి నీరు వస్తే విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంత్ అధ్యక్ష ఇది కళ ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష కూర్చోవాలి వంశధార నాగావళి అనుసంధానం అధ్యక్ష 70% మనం పూర్తి చేస్తే ఈ 2-3 సంవత్సరాల్లో ఒక పైసా ఇవ్వక అది పెండింగ్ ఉండిపోయింది మీరు దృష్టిలో పెట్టుకొని రేపు పిలిచి బడ్జెట్ లో పెట్టి ఆ 10% 20% పెండింగ్ ఉంది ఆ వంశధార నాగావళి అనుసంధానం పూర్తి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకోటి అధ్యక్ష చాలా మంది ఉన్నారు మా జిల్లా వాళ్ళు వంశధార ఎల్ఎంసి అధ్యక్ష ఏదైతే మనకుందో పలాస వరకు నీరు వెళ్ళాలి థాయిలాండ్ ప్రోగ్రాం అది కాలువలన్నీ కూడా ఉన్నాయి ఆ రోజు 370 కోట్ల రూపాయలతో ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉందో మోడరైజేషన్ గురించి మేము ఉంది ఇమీడియట్ గా మీ ద్వారా మంత్రి గారికి నేను కోరుతున్నాను ఎల్ఎంసీకి మోడరైజేషన్ కి రేపు బడ్జెట్ లో పెట్టి అది కంప్లీట్ చేస్తే థాయిలాండ్ కి నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దయ ఉంచి మీరు చొరవ తీసుకుని జిల్లా మంత్రులు ఆ ప్రాంతం మంత్రులు చొరవ తీసుకుని రేపు బడ్జెట్ లోనైనా సరే ఉత్తరాంధ్రకి ఎక్కువ నిధులు కేటాయించడానికి కృషి చేయాలని చేస్తారని చెప్పి ఆశిస్తూ మీకు మరొకసారి నమస్కరిస్తూ అవకాశం ఇచ్చినందుకు సెలవు అధ్యక్షుడా.